తెలంగాణలో మెజారిటీ ఏజెన్సీలు హంగిస్తూ దిశగా వేస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడెప్పుడో బిఎల్ సంతోష్ వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ, రాబోయే రాబోయే ప్రభుత్వం బీజేపీ పాత్ర లేకుండా ఉండదని అప్పుడెప్పుడో నెల 2 నెలల క్రితం బిఎల్ సంతోష్ ఆ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ చెప్పారు. ఇప్పుడు అదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. రేపు 3వ తారీఖు 2 రోజులు అయితే అసలు నెంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏదేమైనప్పటికీ బాటమ్ లైన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ పెంచుకుంది, తన నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ గతం కంటే కొంత లాస్ అయినట్టు కనిపిస్తుంది. అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తున్నారు, రూరల్ ఓటర్స్ కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్తున్నట్టుగా ట్రెండ్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదైనా 10 నుంచి 15 స్థానాలు అత్యంత క్రూషియల్ స్థానాలు. ఈ 10 నుంచి 15 స్థానాలు ఎవరైతే ఓట్ టర్నౌట్ చేయగలుగుతారో, ఒక 2-3% లేదంటే మ్యాక్సిమం 4%ని ఎవరైతే టర్నౌట్ చేస్తారో వాళ్ళది అధికారం, తెలంగాణలో అధికారం అనేది క్లియర్గా చెప్పొచ్చు. నేను ఏవీస్ హాస్పిటల్లో ఉన్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా, కలర్ డాప్లర్ మిషన్. కాళ్ళల్లో వచ్చే వెరికస్ వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి. అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి, ఈ టెస్ట్లు ఫ్రీ. ఎందుకంటే ఈ 3-4% టర్న్అవుట్ ని ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, ఏ ఏజెన్సీ కానీ ఐడెంటిఫై చేయలేదు. ఎందుకు అని అంటున్నానంటే 3 గంటల నుంచి 5.5-6 గంటల వరకు జరుగుతున్న పోలింగ్లో 22% పైగా పోలింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ పొలిటికల్ ఐడెంటిటీ, పొలిటికల్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చి పోల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళ మనసు ఏముంది అంచనా వేయటం ఇప్పుడు ఇమీడియట్గా కొంత కష్టం కావచ్చు. కొద్దిసేపటి తర్వాత ఆ సమాచారం మనకి రావచ్చు, లేదంటే ఏవైతే ఇందాక చెప్పినట్లుగా 15 క్రూషియల్ స్థానాలు ఉన్నాయో అవి ఇంపాక్ట్ చేయొచ్చు గెలుపోటములు, అధికారంలోకి ఎవరు రావాలి రాకూడదు అనేది. సో హ్యాపీ కాంగ్రెస్, కొంచెం డిసప్పాయింట్మెంట్ బీఆర్ఎస్ ప్రస్తుతానికి నాకు అర్థమైంది దాన్ని బట్టి చూస్తూ ఉంటే.